ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఆర్ దొరైస్వామిని అపాయింట్ చేయడం జరిగింది ఈ ఆర్ దొరైస్వామి ఎవరి ప్లేస్లో అపాయింట్ అయ్యారంటే ఈపే మినీ ప్లేస్లో అపాయింట్ అయ్యారు ఈయన పదవీ కాలం ఎప్పటి నుంచి వరకు అంటే ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అంటే ఎగ్జాక్ట్లీ త్రీ ఇయర్స్ ఈ నియామకాన్ని ఎవరు జరిపారంటే ఎఫ్ఎస్ఐబి అనే ఒక ఆర్గనైజేషన్ జరిపింది ఎఫ్ఎస్ఐబీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో యొక్క హెడ్ ఎవరంటే భాను ప్రతాప్ శర్మ ఈ ఎఫ్ఎస్ఐబీ కూడా రీసెంట్గా కరెంట్ అఫేర్స్లో ఉంది ఎందుకుందంటే ఎఫ్ఎస్ఐబి యొక్క ముందు పేరు ఏంటంటే బీబీబీ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఏం చేసేదంటే స్టేట్ ఓండ్ బ్యాంక్స్కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి హెడ్స్ని అంటే అధ్యక్షుల్ని అపాయింట్ చేసేది స్టేట్ ఓన్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులకి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకి కూడా హెడ్స్ని ఎవరు నియమించే వాళ్ళంటే ఈ బీబీబీ నియమించేది సో ఇలా నియమిస్తూ ఉండగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఒక క్వశ్చన్ వేసింది నీ పేరు చూస్తేనేమో బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అని పెట్టుకున్నాం కానీ మరి నీకు ఇతర ఆర్థిక రంగ సంస్థలకి హెడ్స్ని నియమించే అధికారం ఎలా వస్తుంది అని చెప్పి సో గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి ఈ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో పేరుని ఎలా మార్చిందంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అంటే అర్థమవుతుంది కదా ఇంతకుముందు బ్యాంక్స్ బోర్డు బ్యూరో అనే పేరు ఉంది కాబట్టి ఓన్లీ బ్యాంక్స్ వరకు మాత్రమే అధ్యక్షుల్ని లేదంటే బోర్డు మెంబర్స్ని నియమించే అధికారం ఈ బీబీబీకి ఉండేది కానీ ఇది ఏం చేసేది బ్యాంక్స్తో పాటు ఇతర ఆర్థిక సంస్థలు ఉంటాయి కదా ఎగ్జిమ్ బ్యాంక్ కానీ నా బాడు ఎన్హెచ్బి సిడ్బి ఇంకా ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ వీటికి కూడా హెడ్స్ని నియమించేది ఓకే సో ఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో అప్పుడు లీగల్ ఇష్యూస్ ఎదురవుతున్నాయని చెప్పి బీబీబీ పేరుని ఎలా మార్చేశారంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మొత్తం అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ కవరేజేలాగా పేరు పెట్టి ఎఫ్ఎస్ఐబి అని చెప్పి దీని పేరు మార్చడం జరిగింది ఓకే సో ఆ టైంలో బీబీబీకి హెడ్ ఎవరు ఉండేవాళ్ళంటే భాను ప్రతాప్ శర్మ ఈ భాను ప్రతాప్ శర్మ పదవీ కాలాన్ని ఇంకొక రెండు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ ఈయన్ని ఎఫ్ఎస్ఐబి యొక్క మొట్టమొదటి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ఓకే సో ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ఐబి చేపట్టిన నూతన నియామకం ఏంటంటే యార్ దురైస్వామిని ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం సో ఇక్కడ వరకు క్లారిటీగానే ఉంది కదా నెక్స్ట్ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మార్చ్లో అనుకుంటా ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీన ఒక అప్డేట్ వచ్చింది మనకి ఏంటంటే ఎల్ఐసి యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా తబ్లేష్ పాండే నియమించబడ్డారు అని చెప్పి ఓకే సో అది మీరు ఎక్కడో నోట్ చేసుకునే ఉంటారు సో ఇలా ఈ అప్డేట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఓకే ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్గా ఆరు దొరసాలు నియమించబడ్డారని చెప్పి ఆ తబలేష్ పాండే నేమ్ స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఆర్ దొరైస్వామి పేరు రాసుకుంటాం రాసుకుని ఇలానే గుర్తుపెట్టుకు ఎగ్జామ్కి వెళ్తాం సో ఎగ్జామ్కి వెళ్ళగానే ఒక క్వశ్చన్ కనిపిస్తుంది మనకి ఈ క్రింది వాణిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి సో ఫస్ట్ నేమ్ వచ్చేసి దొరైస్వామి ఉంటుంది నెక్స్ట్ నేమ్ ఏమో తబలేష్ పాండే ఉంటుంది థర్డ్ నేమ్ వచ్చేసి జగన్నాథ్ ఉంటుంది ఫోర్త్ నేమ్ వచ్చేసి ఆల్ ఆల్దేబా ఉంటుంది సో ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం బ్లైండ్గా ఆర్ దొరైస్వామి పిక్ చేసుకుంటాం ఆప్షన్ వన్ కానీ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ ద అబౌవ్ ఇది ఎందుకనేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ఎల్ఐసికి ఒక చైర్పర్సన్ లేదా చైర్మన్ ఉంటాడు నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు ఏ కారణం వల్ల ఈ చైర్పర్సన్ పదవి ఖాళీ అయినప్పుడు ఈ నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లో సీనియారిటీ బేసిస్ మీద ఎవరో ఒకరిని తీసుకెళ్ళి ఈ చైర్పర్సన్ సారీ చైర్మన్గా నియమించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మంత్ ఏప్రిల్ వరకు చైర్పర్సన్ ఎవరు ఉండేవాళ్ళు ఎంఆర్ కుమార్ ఉండేవారు ఓకే ఈయన ఏప్రిల్లో రిటైర్ అయిపోయారు సో ఈ పొజిషన్ వేకెంట్ అయిపోయింది ఆ టైంకి మనకున్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు ఎవరంటే సిద్ధార్థ్ మహంతి ఇపేమిని ఎం జగన్నాథ్ తబలేష్ పాండే వీళ్ళలో సీనియారిటీ బేసిస్ మీద ఈ సిద్ధార్థ్ మహంతిని తీసుకెళ్ళి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ లేదా చైర్మన్ ఎవరంటే సిద్ధార్థ్ మహంతి ఓకే సో ఇప్పుడు ఎంత ఎంతమంది మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు ఎల్ఐసిలో అంటే త్రీ మెంబర్స్ ఉన్నారు ఎవరు వాళ్ళు ఈపే మినీ ఎం జగన్నాథ్ తబలేష్ పాండే వీళ్ళలో ఈపేమినీ పదవీ కాలం ఇప్పటితో కంప్లీట్ అవుతుందంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీతో కంప్లీట్ అవుతుంది సో ఈవిడ ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారంటే రీసెంట్గా ఆర్ దొరై స్వామిని అపాయింట్ చేయడం జరిగింది సో రేపు ఎగ్జామ్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ లేదా చైర్పర్సన్ ఎవరంటే ఆన్సర్ ఏంటి సిద్ధార్థ మహంతి ఓకే ఇది ఫస్ట్ పాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎంతమంది మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు అంటే ఆన్సర్ ఏంటి నలుగురు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం ఎంతమంది మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు అంటే ఆన్సర్ ఏంటి మూడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతనంగా నియమించబడ్డ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే ఆన్సర్ ఏంటి ఆర్ దొరై స్వామి ఓకే ఈ ఆర్ దొరై స్వామి కాకుండా రిమైనింగ్ ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్ల పేర్లు ఏంటంటే ఎం జగన్నాథ్ తబలేష్ పాండే ఓకే సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీని మీద మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్